పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమ వీర్రాజు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా సోమ వీర్రాజు దేవాదాయ ధర్మాదాయ శాఖ గురించి, హిందూ దేవాలయాల గురించి మాట్లాడిన తీరు చూస్తుంటే ఆయన అన్నిటికీ అధిపతిని ఫీల్ అవుతున్నట్లుగా అంటున్నారని అన్నారు. రాష్ట్రానికి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అవగాహన లేకుండా ఎలా మాట్లాడుతున్నారని అన్నారు. హిందూ దేవాలయాలు జోలికి వస్తే ఖబర్దార్ అంటూ వ్యాఖ్యానించడం దేనికి సంకేతమని, గత తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్దాక్షిణ్యంగా దేవాలయాలను కూలగొడితే అప్పుడు మీరంతా ఏం చేశారంటూ ప్రశ్నించారు. దేవాదాయ చట్టం విధి విధానాల గురించి తెలియకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని, దేవాదాయ శాఖ గురించి అవగాహన లేకుండా సోమ వీర్రాజు మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. మీ బీజేపీ మంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్న గత ప్రభుత్వ హయాంలో 44 దేవాలయాలు కూలదోస్తే ఏమైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. దేవాదాయ శాఖలో ఒక రూపాయి అవినీతి జరగకుండా కాపలా కాస్తున్నామని, కావాలంటే చూసుకోండి అంటూ సవాల్ విసిరారు. దేవాలయాల ఆదాయం దేవాలయాల అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని చట్టంలో ఉందని, ప్రభుత్వం ఖజానా నుండి ప్రత్యేకంగా ఖర్చు చేయదని కూడా మీకు తెలియదా అని ప్రశ్నించారు. నిబంధనలకు లోబడి తమ ప్రభుత్వం పనిచేస్తుందని, నిబంధనలకు అతిక్రమించి పనిచేస్తే చెప్పండని అన్నారు. భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం అలవాటైపోయిందని దుయ్యబట్టారు. వైఎస్ఆర్సీపీ యువనేత కొట్టు విశాల్, గుండుబోగులు నాగు, కరిభాస్కర్రావు, మానికొండ వెంకటేశ్వరరావు, కొలుకులూరు ధర్మరాజు, జమికృష్ణ రెడ్డి, సూరిబాబు, పాలకోడేటి సురేష్, సిరాపు శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. సోమ వీర్రాజు గారు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడే. ఆయన దేవాదాయ ధర్మాదాయ శాఖ గురించి, హిందూ దేవాలయాల గురించి ఆయన అభిప్రాయాలు చెప్పడం జరిగింది. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మొత్తం దేవాలయాలు ఏంటంటే ఆయనే అధిపతి అనుకుంటాడా, లేదా ఆయన మఠాధిపతులు అనుకుంటాడా, నాకు అర్థం కాలేదు. హిందూ ఆలయాల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోం, దేవాలయ జోలికి వస్తే కబడతా అంటే ట్విట్టర్లో పంపించాడు ఆయన. అంటే ఈయన ఉద్దేశం ఏంటి, ఉన్న దేవాలయాలు కూడగొట్టడం మా జన్మ హక్కు, మేము చంద్రబాబు నాయుడుతో 4 ఏళ్ళు కలిపి కాపురం చేసాం, మంత్రివర్గంలో ఉన్నాం, అప్పుడు మా పార్టీ తరపు ఎమ్మెల్యే మంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నాడు కాబట్టి మేము 44 దేవాలయాలు కూలగొట్టేసిన మాకు రైట్ ఉంది అని చెప్తున్నట్ట. అసలు ఏదైనా ఒక కామెంట్ చేసే ముందు దాన్ని కూలంకషంగా తెలుసుకుని, ఏం జరుగుతుందో తెలుసుకుని, చట్టం ఎలా ఉందో తెలుసుకుని, చట్టానికి లోబడి జరుగుతుందా, చట్టానికి వైలేట్ చేసి జరుగుతుందా అని తెలుసుకుని కామెంట్ చేయలేదు. ఆయన ఒక రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ఆయన. ఆయన ఎలా కామెంట్ చేస్తాడు, ఇది ఏమి, ఏది దృష్టి పెట్టి కామెంట్ చేస్తున్నాడైనా అని ప్రశ్నించిన ఏంటి. భక్తులు ఇచ్చిన కానుకలు మొక్కుబడి సొమ్ములను దేవాలయ నిర్మాణ ఖర్చులు పోను మిగతా సొమ్మును బ్యాంకులు డిపాజిట్ చేస్తారంట. బ్యాంకులు డిపాజిట్ ఎలా చేస్తారు ఆయన తెలుసా, ఆ దేవాలయాలకు సంబంధించి కొన్ని దేవాలయాల్లో ఉన్న సర్ప్లస్ ఫండ్ డిపాజిట్ చేస్తే ఎక్కడైనా విత్డ్రా చేశారని ఆయన నిరూపించగలరా. నేను సవాల్ చేస్తాను అతన్ని, ఏ దేవాలయంలో అయినా దేవాలయాలకు సంబంధించిన కొన్ని విధి విధానాలు ఉన్నాయి, దానికి చట్టం దానికి కొన్ని నిబంధనలు విధించింది, ఎవడైనా సరే చట్టం ప్రకారం చేయాలి. దానికి సంబంధించి చట్టంలో మీకు సెక్షన్స్ కూడా చెప్తాను నేను. అత్యంత దారుణం ఉన్నాను ఆయన, ఆయన మాటలు ఎంత దారుణం, ఎంత దుర్మార్గం, ఇది జరుగుతుంది ఎక్కడైనా. దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ఆలయాలకు ఒరిగిందేమీ లేకపోగా ఉద్యోగ జీతభత్యాలతో చివరికి పొదుపు మొత్తాలు కూడా కామన్ గుడ్ ఫండ్ పేరిట ప్రభుత్వ ఖాతాలకు మళ్లించడం జరుగుతుంది. మళ్లించడం ద్వారా మీ ప్రభుత్వానికి హిందూ ద్వేషంలో మరో భాగంగానే భావిస్తున్నాను. అంటే అసలు నీకు చట్టం గురించినా తెలియాలి, అడ్మినిస్ట్రేషన్ గురించి అన్నా తెలియాలి,
విధి విధానాల గురించి అని తెలియాలి. ఏం లేకుండా ఎలా మాట్లాడగలుగుతానండి? ఇవాళ నేను చట్టం ప్రకారం చెప్తున్నాను, దాన్ని నోట్ చేసుకోమనండి. ఆయన ఏదైనా దేవాలయాలకు సంబంధించి చట్టం ఏం చెప్తుందంటే, దేవాలయాలు వచ్చిన ఆదాయం నుంచి సిజిఎఫ్ కింద 9% కామన్ గుడ్ ఫండ్ అన్నది దేనికి ఉపయోగపడిస్తారంటే, రాష్ట్రంలో ఉన్న పురాతనమైన దేవాలయాలు కానీ జీర్ణోద్ధరణ నోసుకొని దేవాలయాలు కానీ అవి అభివృద్ధి చేయాలంటే కొంత బాగా ఆదాయం సంపాదిస్తున్న దేవాలయంలో ఒక 9% దీనికి సంబంధించి మొత్తం రాష్ట్రంలో ఉన్న హిందూ దేవాలయాలను అభివృద్ధి చేయడానికి దీన్ని ఉపయోగించండి. అది కూడా లోకల్ కంట్రిబ్యూషన్. మనకున్న జిల్లాల్లో 7 జిల్లాలు ఏదైతే ఉత్తరాంధ్ర 3 జిల్లాలో, రాయలసీమలో 4 జిల్లాలు, 7 జిల్లాలు వెనకండి ఉన్నాయో, అవి ఇప్పుడు 14 జిల్లాలు 15 జిల్లాలు అయినాయో, దానికి సంబంధించి 20% మార్జిన్ మనీ కింద మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ కింద, మిగిలిన జిల్లాల్లో 33% మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ కింద ఇస్తే అక్కడున్న దేవాలయాల అభివృద్ధికి ఈ సిజిఎఫ్ ఫండ్ని ఉపయోగించి ఆ దేవాలయాలు అభివృద్ధి చేయమని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు కూడా ఆ సిజిఎఫ్లో ఏ మండపానికి ముఖ మండపానికి ఎంత ఎలా ఉపయోగించాలి ప్రయత్నిస్తారు. దాంట్లో దేవాలయ పునర్నిర్మాణానికి ఇచ్చారు, ముఖ మండపానికి సంబంధించి ఇచ్చారు, గాలి గోపురానికి సంబంధించి ఇచ్చారు, కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి ఇచ్చారు, ఇంకా ఇతరత్ర ఇంకేం చేయాలన్నది దాంట్లో పొందుపెడుతున్నారు. అలా అది కాకుండా ఈఏఎఫ్ ఇన్నోవేట్స్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ అని, దాన్ని ఒక 8% ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహణ అంతా కూడా జీతభత్యాలు గవర్నమెంట్ ఇచ్చారు, ఎండోమెంట్స్ సంబంధించి జీతభత్యాలు అన్నీ కూడా ఈ టెంపుల్ మీద వచ్చే ఉండి దాంట్లో వచ్చి ఏదైతే మెయిన్ టెంపుల్స్ ఉన్నాయో దాంట్లో ఒక 8% ఇస్తే మొత్తం కమిషనర్ దగ్గర నుంచి అందరూ జీతభత్యాలు కూడా ఈ ఈఏఎఫ్ నుంచి వస్తాయి. ఇది ఈఏఎఫ్ ఏం చేస్తామో రాగానే ఈఏఎఫ్ని ప్రభుత్వానికి జమ చేస్తుంది డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ జమ చేస్తే మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ నుంచి మళ్ళీ త్రూ ఫైనాన్స్ ద్వారా వచ్చి వీళ్ళందరికీ ఇస్తుంది. అంతేగాని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రభుత్వ పరంగా ఎవరికి ఒక రూపాయి కూడా శాలరీ రూపంలో ఇవ్వరు. మనం డిపాజిట్ చేస్తే ఈఏఎఫ్ కింద వచ్చిన డబ్బుల్ని దాంట్లో డిపాజిట్ చేస్తే దాంట్లోంచి అందరికీ కూడా మొత్తం ఈ ఊరికి కానీ ఏసీలకు కానీ డీసీలకు కానీ ఆర్జేసీలకు కానీ కమిషనర్ కానీ ఎడిషనల్ కమిషనర్ కానీ వాళ్ళందరూ వస్తాయి. ఇది కాకుండా డిపార్ట్మెంట్కి నీకు సంబంధించిన ఆడిట్ ఫీజు ఉంటుంది. ఏదంటే ప్రతి దేవాలయం ఎక్కడ అవకతవకలు జరగకుండా ఉండడం కోసం ఆడిట్ ఫీజు ఆడిట్ చేయాలి ఎప్పటికప్పుడు. ఎప్పుడో 2015లో ఆడిట్ చేసి వదిలేస్తే నేను వచ్చిన తర్వాత అప్ టు డేట్గా రేపు వచ్చే సెప్టెంబర్ నాటికి మొత్తం ఎంటైర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఏ ఒక్క దేవాలయంలో కూడా ఆడిట్ జరగకుండా ఉండకూడదని కాన్స్టిట్యూషనల్ ఆడిట్ చేయాలి జరపాలని కూడా నేను ఆదేశాలు ఇచ్చాను. ఏ రకంగా మీరు దేవాలయం గురించి మాట్లాడదని జరుగుతారు, ఏదో రాజకీయ పార్టీగా మీ మాట్లాడే మాట్లాడుకోండి, కానీ ఇలాంటి అవాస్తవ సంఘటనల్ని అవాస్తవాన్ని మీరు ఏదో జనంలో తీసుకెళ్ళిపోదాం అనుకున్నాం ఏదో అనుకుంటే మాత్రం అది పొరపాటు అవుతుంది. ఈ సందర్భంగా వేరే